రావణపేట మండల రైతు వేదిక మందిరంలో రైతుల సంబంధించి కరెంట్ సమస్య మీద రైతులతో సమావేశం ఏర్పాటు జరిగింది। ఈ కార్యక్రమానికి మరి వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు ప్రధానమైన ఎజెండా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది ఎకరానికి గంట కరెంట్ అయితే పొలం బారుతుంది 24 గంటల కరెంట్ అనేది ఇవ్వట్లేదు కేసీఆర్ గారు గొప్పలు చెప్పుకుంటున్న మాటలు అమెరికాలో అక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడిన సందర్భంగా అన్న మాటలు మనమందరం అడుగుతున్నాం ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 9 గంటలు ఇస్తున్నానని చెప్పి రాజశేఖర్ గారి ముందు కరెంట్ అసలు వస్తుందా పోతుందా ఏమొని తెలియని పరిస్థితి చంద్రబాబు నాయుడు పరిపాలన గాని గతంలో కాంగ్రెస్ పాలన గాని కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందని ఎవరికి కూడా తెలియని పరిస్థితి వ్యాపార విధానం అనేదే మర్చిపోయిన పరిస్థితికి వచ్చింది కరెంట్ లేక చీకటిమయమై గ్రామాలలో చీకట్లో కందిళ్ళు వెలిగించుకొని వంటలు చేసుకొని పిల్లల చదువుపించుకొని ఆ కందిలో కిరేసిన కూడా తేలేని పరిస్థితి కుటుంబాల పేదరికమైన కుటుంబాలను కూడా మనందరం కూడా చూసినాం అనుభవించిన వాళ్ళం కానీ రేవంత్ రెడ్డి గారికి ఆయన్ని గుర్తు రావట్లేదు పాత రోజులు మళ్ళీ ఆ రకమైన రోజులు రావాలి ఇప్పటికీ తెలంగాణలో ప్రజలకు తెలివితేటలు ఎక్కువైనాయి 24 గంటల కరెంట్ రావడంతో కేసీఆర్ గారితో రైతులందరూ తెలంగాణ ప్రజానికి 4.5 కోట్ల ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు ఉంటున్నారు మళ్ళీ ఇంకా 20 ఏళ్ళ దాకా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటటువంటి ప్రజలని ఏ రకమైన అలజడి సృష్టించాలని చెప్పి కరెంట్ అనేది 24 గంటలు ఇవ్వట్లేదు దాంట్లో కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పి సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఇలా కరెంట్ అనేది మనందరం చూస్తున్నాం అనుభవిస్తున్నాం ప్రతి రైతన్న కూడా కరెంట్ ఎంత అవసరం ఉంటే అంత వాడుకుంటున్నాం కరెంట్ వాడుకోకుండా వదిలేస్తున్నాం 24 గంటల కరెంటు ఎప్పుడు చూసినా కానీ ఇళ్ళలో కానీ వ్యవసాయ భావుల దగ్గర కరెంట్ ఉంది ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు లేకపోతే ఎక్కడైనా పని లైన్లో పని నడిచిన బ్రేక్ అయినప్పుడు తప్పితే ఇవాళ ఎక్కడ కూడా కరెంటుకు ఇబ్బందిగా అయిన పరిస్థితి లేదు కానీ మనకు అన్న దురదృష్టి దురబుద్ధి ఏందో అర్థం కావట్లేదు కానీ కరెంట్ 3 గంటలు ఇస్తే సరిపోతారన్న మాట మరి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మనందరం కూడా ఆలోచన చేయాలి ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చే 24 గంటల కరెంటు కావాలన్నా ఆనాటి ఇందిరాగాంధీ కాలం నుంచి మొదలు పెట్టుకుంటే మొన్నటిదాకా కాంగ్రెస్ పాలకులు చీకటి రాజులు మనకు కావాలన్న ఒకటి ఆలోచించవలసిన పరిస్థితి మనందరూ కూడా చర్చాంశమైంది అందుకనే గ్రామాలకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు ఏడ మైకులు దొరికినా ఏడ సభలు పెట్టినా సమావేశాలు పెట్టినా ఇలా కరెంటు మీద మనం మాట్లాడుతూ నిలదీస్తుంటే ఒకసారేమో ఓటుకున్నట్టుకు దొంగలాగా దొరికిపోయాడు దొంగ రేవంత్ రెడ్డి మరొకసారేమో 3 గంటల కరెంట్ అయితే సరిపోతుంది అని చెప్పి మరొకసారి రెండోసారిగా దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి దాన్ని కప్పిపుచ్చుకోవడం ఒకవైపు మనం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు రైతాంగం కావచ్చు ఆ విషయాలను ఎండగడుతుంటే దాన్ని తట్టుకోలేక తప్పుడు ప్రకటన చేస్తూ ఈ సమాజం పట్ల తెలంగాణ ప్రజల పట్ల అవగాహన లేదు కేసీఆర్ గారికి ఆర్థిక మంత్రికి ఆర్థిక మంత్రి అంటే అవగాహన లేదు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఒక పెద్ద రైతు కుటుంబము ఒక సీనియర్ నాయకుడు దాదాపు 75 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుని పట్టుకొని మరో నాయకుడు గుత్తా సుఖరెడ్డి గారు పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం కుటుంబంలో పెరిగి ఇప్పటికీ శ్రీనివాసరెడ్డి గారు కానీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మన జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ నిత్యం వ్యవసాయం ఎంత బిజీగా ఉన్నా ప్రజల సేవలో మంత్రివర్యులుగా ఉన్నా బాధ్యతగా నిర్వహిస్తూ ఒకవైపు వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకొని మొదటి కూడా కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఆ వ్యవసాయాన్ని వదులుకోకుండా ఈరోజు వ్యవసాయం పనులు చేస్తారు అలాంటి నాయకులను పట్టుకొని వయసు రీత్యా కూడా లేకుండా ఈ వయసు రీత్యా లేకుండా ఓదర్ రీత్యా లేకుండా ఈ బద్మాష్ రేవంత్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమో గుత్తా సుఖరెడ్డి గారు అయితేనేమో
అడ్డం నిలువ ఎక్కువైపోయి మెదడులో శక్తి లేక అవగాహన లేని రైతమైన మాటలు మాట్లాడుతున్నానికి పెద్ద పెద్ద పదజాలాలు మాట్లాడే మాటలు ఆ పెద్ద మనసును మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారికి పోచారం శ్రీనివాస్ రెడ్డి గాని గుత్తసుగర్ గాని తండ్రిలాంటి వాళ్ళు ఒక పిసిసి అధ్యక్షుని ఓదలు ఉండి ఎవరిని పడితే ఎంతకు వస్తే అంత మాటలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిని వాడు అనే పదం అరే రేవంత్ రెడ్డిగా అని అంటున్నా నేను కానీ సంస్కారం అడ్డం వస్తుంది పదే పదే అరే రేవంత్ రెడ్డి గారిని అంటే ఏ రకంగా ఉంటుంది ఒక పార్లమెంట్ సభ్యుని అయి ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత గల పిసిసి అధ్యక్షుని అయి హరీష్ రావు అని వాడు అంటాడు జగదీష్ రెడ్డినే వాడు అంటాడు ఎవరిని పడితే వాళ్ళని ఒక స్థాయిలో ఉండి సీనియర్ నాయకులు పట్టుకుని ఈ రాష్ట్రానికి తెలంగాణ తెచ్చిపెట్టి రైతుల కష్టాలు సుఖాలు తెలుసుకొని ఒక రైతు బాంధవుడు ఇలా ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి ఇలా రైతుల కష్టాలు కళదీసిన గొప్ప నాయకుడు ఈ భారతదేశంలో ఎవడుండంటే కేసీఆర్ గారు అని చెప్పి ఇలా దేశమంతా కోడై కూర్చుంటే ఈ రేవంత్ రెడ్డి బద్మాషి రేవంత్ రెడ్డి గాడు ఇలా కేసీఆర్ గారిని పట్టుకుని ఎవడు అంటాడు పోచారం శ్రీనివాస రెడ్డిని పట్టుకుని ఎత్తు పెరిగిండు అడ్డం పెరిగిండు అంటాడు సుఖేందర్ రెడ్డి గారిని అడ్డం పొరుగు పెరిగి అంటాడు మరి వీడికి నట్టలు ఉండేవి ఏమున్నాయో తెలియదు అమ్మ ఏమి జాజ వీక కుక్కలా కరుస్తుంటే జావపోసరేదో అంటారు ఏమంటారు దాన్ని వజపోసరే అంటారు వీడికి వజ తాపిన వీళ్ళమ్మ తెలియదు కానీ కుక్కలాగారుడు ఒకటే మొదలు పెట్టుకున్నాడు రైతు అంటే తెలియదు రైతు కష్టాలు తెలియదు ఇలా 24 గంటల కరెంట్ ఏంది 3 గంటల కరెంట్ ఏంది ఇంతకుముందు మన నాయ రైతులు చెప్పినట్టుగా గతంలో మోటార్లు రోజుకొకసారి మోటార్ కాలిపోతున్నాయి వారానికి ఒకసారి మోటార్ కాలిపోతే దున్య పొలాలు ఎండిపోయి పుస్తకాలు తాకట్టు పెట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకోరు నీ నారా చంద్రబాబు నాయకత్వంలో అందులో నువ్వు పనిచేసిన దొంగవి ఆ దొంగ తోడు దొంగ పనిచేసి నీ విజన్ 20 అంటే నీకు తెలంగాణ ప్రజలు కానీ సీమాంధ్ర ప్రజలు కానీ ఇవాళ ఏ రకంగా తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పిరో వాయనకు చెప్పినట్టే నీకు కూడా బుద్ధి చెప్తారు ఆల్రెడీ నీ సొంతం కాన్షియన్స్లో నీకు ఒకసారి వాత పెట్టడం జరిగింది గుడ్డిలో మెల్లలాగా ఏదో మాయ మాటలు చెప్పి దొంగలాగా మాటలు చెప్తే నీకు హైదరాబాద్ గౌరవించి స్థానం ఇస్తే దాన్ని నిలుపుకునే పరిస్థితులు లేరు ఇలా ఖచ్చితంగా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టడం కాదు అంతరంగతంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులలో సీనియర్ నాయకులు అంటూ కూడా ఎవ్వరు ఉండకూడదనే ఆలోచనతోటి ఇలా సోషల్ మీడియా ద్వారా ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు జగ్గారెడ్డి కావచ్చు ఇంకా హనుమంతరావు కావచ్చు ఎంతమంది కాంగ్రెస్ నాయకులు అందరినీ కూడా భూస్థాపితం చేయాలనేది నీకు చంద్రబాబు నాయుడు దురబుద్ధి నీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని స్పష్టంగా కనపడుతుంది ఇలా జగ్గారెడ్డి అయినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే మేము నువ్వోడి రేవంత్ రెడ్డి అనే ప్రశ్నిస్తున్నారంటే నీ దిక్కుమాల సంస్కృతి ఈ రకమైన పద్ధతిలో ఉన్నది అందుకనే సిగ్గు శరం తెచ్చుకొని గ్రామాలకు వెళ్ళు రైతులను చూడు గతంలో బీడులుగా మారిన పొలాలు భూములన్నీ ఇలా పొలాలుగా పచ్చడి పొలాలుగా ఎక్కడ చూసిన 1000 ఎకరాలు పచ్చగా పొలాలు కనిపిస్తున్నాయి ఇలా కరెంటు గతంలో ఎంత ఉత్పత్తి ఉండేది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో గతంలో 7700 చిల్లర మెగావాట్ ఉత్పత్తి అయితే ఈరోజు మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలోనే 18567 మెగావాట్లు ఉత్పత్తి అవుతుందంటే ఎంత పెరిగిందనే సంగతి ఒక లెక్కలు తీసుకుని మాట్లాడాలి నీకు మైక్ ఉందిగా నోరు ఉందిగా అని చెప్పి ఏది పది అడ్డనిలు మాట్లాడి 10 మాటలు చెప్తే 10 మంది కేకలు పడతారు బొబ్బలు పెడతారు శంషాగాలు అనుకుని మాట్లాడితే తెలంగాణ ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు రైతులు కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు తంతపై బంగాళాఖాతంలో కలుస్తావు వాలుబాల్లాగా ఎగినట్టు ఎగురుతావు అని చెప్తున్నాం బిడ్డ స్థాయికి మించిన మాటలు మాట్లాడకు ఏది మాట్లాడినా ఉందాతనంగా గౌరవంగా ఒక రెస్పెక్ట్గా మాట్లాడితే నీకు కూడా అదే మర్యాదగా మాట్లాడతారు రెండవది ఏదైనా మాట్లాడితే పద్ధతి ప్రకారంగా ఇలా కరెంటు ఇష్యూ కానీ ఇంకే కానీ గత రాష్ట్ర పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రం ఏం తక్కువ జరుగుతున్నది డిబేట్ పెట్టు ఇలా ఛత్తీస్గఢ్ పో మహారాష్ట్ర పో హర్యానా పోయి ఇలా కర్ణాటక మన కొత్త ఎలక్షన్ అయినాయి ఏ రాష్ట్రానికి పోయినా తెలంగాణ రాష్ట్రం కంటే మెరుగైన కార్యక్రమం జరుగుతున్నాయా ఇలా చర్చ పెడితే ఇలా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ కార్యక్రమం చేసింది ఒక్క పైస కూడా చనిపోయిన కుటుంబాల రైతులకు ఆదుకున్న సందర్భం ఉన్నదా ఇలా ప్రతి కుటుంబ అకాల మరణం చెందినా కూడా ఇలా కేసీఆర్ ఒక పెద్ద మనం చేసుకొని 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇలా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటూ ఇస్తున్నాం ఏ కార్యక్రమం చూసినా భారతదేశంలో గొప్ప కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నాయి అలాంటి సంక్షేమ కార్యక్రమం జరుగుతుంటే సిగ్గు లేకుండా వాటిని చూసి తట్టుకోలేక మీ 80 సీట్లు గెలుస్తాం 70 సీట్లు గెలుస్తాం
ఈడ పది గెలిస్తావు ఆడ పది కాదు ఫస్ట్ నువ్వు గెలిస్తావు అది చూసుకోమని కొడంగల్ పోయి సిగ్గుమాలిన మాటలు మానుకో ప్రజలకు ఏమ సేవ చేయాలని కూడా కొన్ని మంచి మాటలు చెప్పు ఇలా బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఇది ఉంది మేము చేసే కార్యక్రమం 9 సంవత్సరాలు ఏం చేసినా ప్రజలకు మన సంబరాలు జరుపుకున్న పెద్ద ఎత్తున ఇలా మిషన్ కాకతే కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని సంక్షేమ కార్యక్రమం సంబరాలు జరుపుకున్న ప్రజలు మంచి స్పందన కనబడ్డది బ్రహ్మాండంగా స్పందన వచ్చింది అది చూసి తట్టుకోలేక ఉన్న సీటు పీక్తే 4-5 ఉన్నాయి అవి పీక్తే భయంతో పిచ్చుకుకల గారి మాటలు మాట్లాడితే ఉన్నారు సీటు కూడా పీక్తే దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలతో ఏ రకంగా మాట్లాడాలి ప్రజల మేలు కొరకు ఏం చేస్తే ఇంకా మేలు జరుగుతుందని చెప్పి సలహాలు సూచనే కానీ సిగ్గుమాలిన మాటలు మాట్లాడే రైతుల కళ్ళల్లో కారణం చల్లే విధంగా రైతులు ఈరోజు చల్లగా బతుంటే ఆ భగవంతుడు ఆశీస్సుతోటి కేసీఆర్ గారి సలహాతోటి కరెంటు కానీ సబ్సిడీలు కానీ ఇలా రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇలా 20 గంటల కరెంటు కానీ ఇలా దాంతోపాటు కులవృత్తుల మీద బతున్న కుటుంబీకులు కానీ ఇలా యూనిట్ 2 రూపాయలకే కరెంటు ఇచ్చేది కానీ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం కానీ ఇలా ఇండస్ట్రియల్ పరిశ్రమ కూడా సబ్సిడీ ఇచ్చేలా యువతకు పని కల్పించే కార్యక్రమం కానీ మూతబడ్డ కంపెనీలని కూడా వాళ్ళకు ధైర్యం వచ్చి మేము కంపెనీలు నడపగలమని చెప్పి వాళ్ళందరూ మరి వాళ్ళ మేనేజ్మెంట్ అంతా ముందుకు వచ్చి ఇలా కంపెనీలు నడిపిస్తుంటే మన దగ్గర ఉత్పత్తిని పెంచుకునే పద్ధతులు ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం అడుగులు వేస్తుంటే ఇలా ఐటీ సాఫ్ట్వేర్ రంగాలలో బయట దేశాలకు వచ్చి పెట్టుబడులు పెడుతుంటే ఇలా తట్టుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నది ఇలాంటి నాయకత్వానికి ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్పాలి మనందరం ప్రతి రైతన్నందరూ కూడా గతంలో కరెంట్ ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకమైన పరిస్థితులు ఉన్నది ప్రతి రైతన్న కూడా ఆలోచన చేయాలి ఇలా 3 గంటల కరెంటు చీకటి రోజులు కావాలన్నా ఇలా 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఇలా ఉచితంగా కరెంట్ ఇచ్చి పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఇలా ప్రతి ఎకరాకు నీరు ఇచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కావాలన్నా మన అందరం కూడా ఆలోచన చేయాలి మరో నాయకుడు ఏమంటాడు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేస్తామంటాడు మరొక నాయకుడు ఏమంటాడు 8 గంటల కరెంట్ ఇస్తామని మరొక నాయకుడు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోయి స్వర్గం లేకుండా ఏం మాట్లాడుతారో ఏం చెప్తారో అర్థం కాని అర్థం కాని మాటలతోటి పోటీపడి మాట్లాడతారు పోటీపడి ఎందుకంటే ప్రజలు ఏదో అవకాశం ఇస్తారో ముఖ్యమంత్రి అర్థం కలలుగా అంటారు కానీ తెలంగాణ ప్రజానీకం రైతులు కానీ విద్యార్థులు కానీ సకల జనం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇయ్యారు ఉన్న సీట్లు ఉన్నాయి 5-6 ఉన్నాయి ఆ అన్న సీట్లు కూడా గెలిచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు నీ కాంగ్రెస్ పార్టీ గారు జగ్గారెడ్డి గారు మాట్లాడి ఏ రేవంత్ రెడ్డి ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నీది కాదు నీ జాగిరి కాదని హెచ్చరిక చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో కూడా నీకు టీడీపీలో ఏ రకంగా భూస్థాపితం చేసి తన్ని బయటికి పంపించారు ఆ పద్ధతిలోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తన్ని నిన్ను చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర వేస్తారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం నీ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ ఆధారం లేదు కొంతమంది శంషగాలను పెట్టుకొని కొంతమంది వ్యాపారవేత్తలను బెదిరించాల్సి సంపాదించిన డబ్బులు ఏతున్నాయో ఆ డబ్బుల ద్వారా శంషగాల సాదుకుంటూ వాళ్ళతోనే జేజేలు కొట్టించుకుంటూ తప్పితే నీకు ప్రజలు తెలంగాణ ప్రజలను ఎప్పుడు కూడా నమ్మరు నీ జిల్లా ప్రజలని నమ్మే పరిస్థితులు లేరు రాష్ట్రంలో ఎవరు కూడా నీకు ఆదరణ ఉండదని సంగతి చెప్పి మరొకసారి హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏముంటాయి ఆ ఎప్పటికప్పుడు సలహాలు సూచనిస్తే ప్రభుత్వం స్వీకరిస్తే తప్పితే ఇలా కరెంటు 2-3 గంటలు ఇస్తామంటే రైతాంగం వచ్చి నీకు సమాధి కడతారనే సంగతి మరో దగ్గర చెప్పి మరొకసారి హెచ్చరిక చేస్తూ